చాలా రోజుల నుంచి చెప్దాం అనుకున్నాను నేను, మీరు అడిగేసిండ్రు అయిపోయింది. అది చాలామంది అడుగుతుంటారు నాకు, ఏం న్యూమరాలజీనా మీరు, అవి నమ్ముతారా, జాతకాలు నమ్ముతారా, మీరు మార్చుకున్నాక సక్సెస్ వచ్చింది. అంతేం లేదు, ఎప్పుడో నేను డిగ్రీలు ఉన్నప్పుడే మార్చుకున్నా. వీళ్ళు కృష్ణ చైతన్య పెట్టారు, ఇప్పటికి సర్టిఫికేట్లు అది కృష్ణ KRISHNA చైతన్య రెడ్డినే ఉంటుంది. అయితే నన్ను కృష్ణ KRISHNA చైతన్య రెడ్డి అంటే కేసీఆర్ అవుతుంది. అప్పుడే మన ఉద్యమము తెలంగాణ అది ఇది స్టార్ట్ అయింది. కేసీఆర్ మస్తు హైలైట్ అని అర్థమైపోయింది నాకు. రేపు పొద్దున నేను ఫేమస్ అయితే నన్ను KCR 2 అంటారు, కృష్ణ చైతన్య KCR 2 అంటారు, లేదా జూనియర్ కేసీఆర్ అంటారు. నాకు 2 జూనియర్ రెండు హేట్. నాకు కేసీఆర్ మస్తు ఇష్టము, కానీ 2 అన్నా జూనియర్ అన్నా ఎవరన్నా అట్లా పిలిస్తే నా అతను కాదు. అప్పుడు నేను ఫిక్స్ అయిపోయినా ఎట్లయినా ఫేమస్ అయితే కావాలి. అయినాక KCR 2 జూనియర్ కేసీఆర్ అనిపించుకోవడం ఏందని సిగా మార్చుకున్నా. CRISHNA అనుకున్నా, హెచ్ సరిగ్గా సెట్ కాలే, హెచ్ తీసేస్తే అది మస్తు పాష్ అయిపోయింది, స్టైలిష్ అయిపోయింది, కృష్ణ చైతన్య రెడ్డి. అండ్ నేను క్రికెట్ లవర్, క్రికెట్ అంటే పిచ్చి నాకు. క్రికెట్ కృష్ణ సేమ్ ప్రొనౌన్సియేషన్, క్రికెట్ కృష్ణ. క్రికెట్ CR తో స్టార్ట్ అయితే కృష్ణ ఎందుకు గారాదు అనేది అంతే. అంతే తప్ప నేనేమి జాతకాలు నమ్మను, మతం మార్చుకోలేదు, ఏం చేయలేదు. కృష్ణ చైతన్య రెడ్డి అది అదే నా పేరు, అట్లే నాకు తెలుసు కాబట్టి అది నాకు చాలా నచ్చింది. అండ్ తెలవకుండానే సోషల్ మీడియా అంతలా కృష్ణ ఫేమస్ అయిపోయింది. మీరు అలా చేంజ్ చేసుకున్నారు? నాది వంశీ, మీకు తెలుసు క్లాస్కి ముగ్గురు వంశీలు ఉంటారు, చాలా రొటీన్ పేరు పెట్టింది మా మమ్మీ డాడీ నాకు. నాకు నచ్చాలి వంశీ పేరు చిన్నప్పటి నుంచి, వంశీ కృష్ణారెడ్డి కామన్ పేరు అని నచ్చాక నేనేం చేసిన, ఇక ఫేమస్ అవుతాను అర్థమైన టైంలో వంశీని SHID VAMSEE చేసిన. SEE అంటే సి అంటే తెలుగులో చూడు అని అర్థం, అంటే ఎవరు నన్ను చూస్తలేదు, నాకు గుర్తింపు వస్తలేదని నేనేం తెలిసిన. వంశీ అంటే ఒకసారి నన్ను చూడండి అని, వంశీ మీ అని అర్థం. అట్లా అప్పటి నుంచి అందరూ నన్ను చూస్తారు వంశీ, నన్ను మారిపోయింది. మీరే పెట్టుకున్నా? నేనే పెట్టుకున్నా. సో ఎవరు సజెస్ట్ చేయలేదు? ఎవరు సజెస్ట్ చేయలేదు, నేనే పెట్టుకున్నా. మీరే పెట్టుకున్నా? నేనే పెట్టుకున్నా. సో సో జనరల్గా మీ అబ్బాయిల గురించి, ఆల్రెడీ మా ప్రేక్షకులకు మాకు దే ఆర్ వెరీ జెంటిల్ మ్యాన్స్ అని నాకు తెలుసు. సో నిజంగా వీళ్ళ సక్సెస్కి ముందు కానీ, ఒకవేళ ఇంట్లో కానీ, వీళ్ళు ఎలాంటి జెంటిల్ మ్యాన్స్, నిజంగా వీళ్ళు జెంటిల్ మ్యాన్సేనా? అసలు మీరేం చెప్తారు మీ అబ్బాయిల గురించి, వంశీ గారి గురించి కానీ, కృష్ణ చైతన్య గారి గురించి? అంటే ఏం చెప్తారు అంటే ఏం చెప్పాలి, తెలియని సీక్రెట్లు చాలా ఉంటాయి. సో అసలు వాళ్ళు ఏంటి జెన్యున్గా మీ అంటే వాళ్ళు మీతో ఎలా ఉంటారు, బయట వాళ్ళతో ఎలా ఉంటారు, అసలు ఏంటి వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, క్యారెక్టరైజేషన్ కానివ్వండి. సో నార్మల్గా అంటే వాళ్ళ ఇంట్లో కండిషన్స్ వాళ్ళు ఎలా ఉంటాయి, బయట ఎలా ఉంటారు? కండిషన్స్ కాదు కానీ కొంచెం నా కొడుకులు అని నేను చెప్పడం కాదు, ఒక డిఫరెంటే ఉంటారు. ఒకవేళ ఎందుకు ఇంత డిఫరెంట్ వద్దు ఇట్లా అంటే అంటారు కానీ వినరు. ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్కే చెప్పినారు కదా, ఎందుకు ఏమవుతుంది అట్లే కంటిన్యూ చేయండి అదే పేర్లు అంటే వినేవాళ్ళు కాదు. ఏమవుతుంది దీనివల్ల అంటే సరేనే కంటిన్యూ చేసుకుంటాను. ఒకవేళ నాకేమనిపించలేదు వాళ్ళు ఇప్పుడు పేర్ల గురించి చెప్తే కూడా నాకు అనిపించింది కరెక్టే కదా, కరెక్టే. వాళ్ళు నాకేమన్నా అనిపించి కరెక్ట్ కాదు ఇది కొంచెం చేంజ్ అయితే బాగుంది అంటే, ఎక్కువ మటుకు అన్నా కూడా ఇది మా జనరేషన్కు ఈ జనరేషన్ డిఫరెంట్ ఉంటుంది కదా, ఎక్కువ మటుకు విన్నాను. ఓకే, అందుకోసము ఒకసారి ఒకసారి చెప్తా, కొన్ని వింటారు, ఎక్కువ మటుకు వీళ్ళ మెంటాలిటీ ఎట్లా అంటే చాలామంది చూసిన వేరే పిల్లలు మాత్రం కోరుతుంటే ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళు అన్నిటికీ అని అదని వాళ్ళు తీసుకుంటే చేస్తారు, మళ్ళా వేరే ఉంటారు కదా. వీళ్ళు లేదు డైలీ నాన్నకు తెలిసినా మమ్మకు తెలిసినా మనం ఏం తప్పు చేయడం లేదని డైలీ ఇంటాక్షన్గా పోతారు, ఉన్నదే చేస్తారు వాళ్ళు. ఒక సినిమాకి పోవాలని ఇప్పుడు పోతారు, ఏమిరా లేట్గా వచ్చినంటే ఏంటే పోడరి ఆయన ఆ స్పీచ్ అదే అదే లెక్చరర్ ఏం చెప్తాడో అర్థం కాదు, క్లాసుకు పోతుంది కాలేదు అంతే సినిమాకి పోయి వచ్చాడు అని చెప్పేస్తారు. నేను సరేలేనా ఇంట్రెస్ట్ లేని నాకు కూర్చున్నా కొద్ది సినిమాలో కూర్చోవచ్చు మంచి సమర్థిస్తామంట, లేదు అక్కడ బాగుంది అనుకోండి క్లాసు అక్కడే కూర్చుంటారు అంతే. అప్పుడు అందుకోసం వాళ్ళు ఏమంటే అబద్ధాలు చెప్పరు, 90% అబద్ధాలు చెప్పరు, ఉంది ఉందని చెప్తారు. ఒక్కోసారి నాకు నచ్చకపోతే అక్కడ వద్దు అని చెప్తే అవునని అట్లా. సో ఇక్కడ మీ అబ్బాయిలు అని చెప్పేసి మీరు సీక్రెట్స్ అన్నీ రివీల్ చేయకుండా ఉండదు. సో నాకు చెప్పాలి, సో మీరు
సో మీ అబ్బాయిని చూసి అసలు మీ అంటే జనరల్గా ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి సో ఎలా ఉంటారంటే వీళ్ళు నిజంగా జెంటల్ మ్యాన్సేనా లేకుంటే ఓన్లీ స్క్రీన్ ముందే జెంటల్ మ్యాన్స్ లాగా అందరిని మోటివేట్ చేస్తుంటారా? లేదండి, చాలా మంచివాళ్ళు, నేను చెప్పడం అని కాదు, మా ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ మా దగ్గర పనిచేసే వాళ్ళు కానీ అందరు చెప్తారు ఇట్లా కొడుకులను ఎవరికి చూడలేదమ్మా, ఇంతవరకు మేము ఎంతమంది దగ్గర చేస్తాం కానీ ఇంత మంచి కొడుకులు అయితే ఎవరికి ఉండరు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నేను ముగ్గురు పిల్లలు మంచి వాళ్ళే, ఇట్లా మా పిల్లల్ని చూడలేదు ఆ విషయంలో అయితే అదృష్టవంతురాలు ఉంటాయి. వాళ్ళు చెప్పడం కాదు, నేను నా మనసుకు అనుకోవడం కూడా నేను చాలా అదృష్టవంతురాలు అని అనుకుంటాను. వాళ్ళు చేసే ప్రతి పని నేను ఎంకరేజ్ చేస్తాను, వాళ్ళు చేసేది ప్రతిదీ కరెక్టే అనిపిస్తుంది. మళ్ళీ చిన్నప్పుడు వరకు నేను టెన్త్ వరకు నేను చెప్పింది ఏందో, వాళ్ళు నేను చెప్పింది ఏది ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ తర్వాత ఇప్పుడు వాళ్ళ సొసైటీని ఎక్కువ చూస్తున్నారు కదా, వాళ్ళే నాకు చెప్తారు ఇది మంచి ఇది చెడు. కొన్ని విషయాలు ఇప్పుడు వినాలి కదా, వాళ్ళు చెప్పిన అంతా చేంజ్ అవుతుంటుంది కదా, అలా నేను వాళ్ళు చెప్పింది కూడా వింటాను. మా ముగ్గురు పిల్లలు అంటే ఫస్ట్ మా అమ్మాయి కూడా ఇది అమ్మా ఇట్లా ఉంటుంది సొసైటీ ఇట్లా చేంజ్ అయింది ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పారు. వీళ్ళు చిన్న ఉన్నప్పుడు చిన్న కొంచెం తేడా ముగ్గురికి, కానీ తర్వాత వీళ్ళు కూడా అంతే. ఇప్పుడు వీడు రాసేటివన్నీ ఫేస్బుక్లో అది నాకు తెలియదు అసలు, చూపించేవాడు కాదు, స్టేటస్ పెడతాడు కదా, మా అమ్మాయే చూపించింది, వీడు చూడు మమ్మీ ఇవన్నీ రాసినాడు, అప్పుడు తెలిసింది నాకు ఇంత బాగా రాస్తాడు ఇది అని. తర్వాత వీడు స్టార్ట్ చేసినాడు అంత బాగా, అంటే వాళ్ళ మనసులో ఉండేది అందరికీ నలుగురికి మంచి చెయ్యాలి మంచి పంచాలి అనేది వాళ్ళు చెప్తున్నారు చేస్తున్నారంటే దానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడు కొడుకు పుట్టినప్పుడు కాదు, వాళ్ళని అందరు పొగిడినప్పుడు సంతోషం అంటారు కదా, పుట్టినప్పుడు సంతోషమైంది కాదని కదా ప్రతి ఒక్కరికి అవుతుంది, కానీ ఇప్పుడు 100 రెట్లు ఎక్కువ అవుతుంది. మళ్ళీ వాళ్ళు జెన్యున్గా కరెక్ట్గా ఉంటున్నారు కదా, ఇప్పుడు ఇంట్లో ఒక టైపు బయట ఒకటి కాదు, అన్ని విధాలు వాళ్ళు ఏం రాస్తున్నారు ఏం చెప్తున్నారు అదే చేస్తున్నారు అన్నప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది, చాలా సంతోషం అవుతుంది. ఎవరు చూసినా ఎవరు వచ్చినా నీకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు వాళ్ళు అనే చెప్పుకుంటారు. వాళ్ళు కూడా నన్ను ఒక బిడ్డగానే అన్నట్టు చూస్తారు, ఇప్పుడైతే ఎంత ప్రేమగా చూసుకుంటారు అన్నమాట ప్రతి విషయం కూడా. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలు. ఇంకోటి ఆల్రెడీ అంటే ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కానివ్వండి ఈ ఇంటర్వ్యూలో కానివ్వండి ఆల్రెడీ వీళ్ళ ఫెయిలియర్స్ గురించి చాలా క్లియర్ కట్గా మాతో చెప్పుకున్నారు. సో ఆ ఫెయిల్యూర్స్ అనేది మీకు ప్రతి ఒక్కటి మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఆ ఒక టైంలో కూడా మీరు కూడా చాలా అంటే వీళ్ళ కోసం మీరు కూడా కాలేజ్ దగ్గరికి వెళ్ళడము, మా అబ్బాయికి ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పేసి మీరు కూడా అడగడం జరిగింది, అక్కడ కూడా మేము ఎన్నిసార్లు చేయడం జరిగిందని చెప్పి అదే వీళ్ళిద్దరు చెప్పారు. సో అక్కడ మీరు ఎలా ఫేస్ చేశారు నిజంగా వీళ్ళ విషయంలో అసలు మీరు అంటే ఏ మిమ్మల్ని ఎలా అంటే మీరు హర్ట్ అయిన ఆ సిచ్యువేషన్ కానివ్వండి ఆ మూమెంట్ కానివ్వండి ఒకసారి మన చెప్పండి. అంటే మేము ఆ విషయంలో కాలేజెస్ వెళ్ళడం అంటే మా వారి ప్రోత్సాహం, పోదాం మనం అంటే నేను వద్దన్నాను, బాగుండదు వాళ్ళు వెళ్ళి అడుగుతుంటే లేదు మనం వాడికి టైం ఉండదు కదా మనం పోయి అడుగుదాం అదే నన్ను తీసుకొని వెళ్ళినారు, వీళ్ళు చెప్పలేదు అసలు. అట్లా అడిగినాము, చాలామంది వీళ్ళు చెప్పినట్టు బాగానే రిసీవ్ చేసుకున్నారు కాలేజీలో మట్టుకు. అట్లా అందరు వైర వాళ్ళంతా ఊరికే చెప్పినారు మా మొక్క స్థుతి కోసము, ఏదో మేము ఇస్తాం ఛాన్స్ అట్లా మీ అబ్బాయిని రమ్మనండి కలవమనండి అంటే నాకు కాన్ఫిడెన్స్ వీళ్ళ మీద అన్నీ తెలుసు అనేది. అటుకితే నేను చెప్పేదాన్ని మాట వరుస కన్నాను, నేను వాడు బిఏ చేసినా నాకు అభ్యంతరం లేదు, వాడు డాక్టరే కావాలని ఏం లేదు, వాడు ఏం చదివినా నాకేం అభ్యంతరం లేదు, వాడికి తెలుసు ఏది చేసినా సక్సెస్ అవుతాడని నాకు నమ్మకం అని చెప్పాను. అది తర్వాత కూడా అదే ఆ కాలేజీలో కూడా అదే అన్నాను, ఎందుకంటే నేనే కదా వాళ్ళని చూస్తూ ఉంటాను, వాళ్ళ తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంటుంది కదా. అట్లా నేను అదే చెప్పాను వాళ్ళకు, ఎట్లాగూ సక్సెస్ అవుతాడు మా వాడు, రేపు పొద్దున మీరే కాల్ చేసి పిలుస్తారు, పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పటికే అడుగుతున్నారు ఇంకా ముందు కూడా అడుగుతారు, వాడు మీరు చేసి పిలిచే టైం వస్తుంది అని నాకు తెలుసు అని వాళ్ళతో అన్నాను. బాధ అయింది వాళ్ళు అలా అనేసరి, మేము వచ్చినప్పుడు తర్వాత వెనకాల ఏమైనా అనుకో మీరు డైరెక్టే మీరు రావడం ఏంది అన్నట్టు ఇన్సల్ట్గా మాట్లాడితే కోపం వచ్చింది.